ఫ్రెండ్స్ నమస్కారం. ఈరోజు మనల్ని అధికంగా పీడిస్తున్నటువంటి వన్ సైడ్ హెడేక్, పార్శ్వపు నొప్పి అని తలనొప్పి, దీన్ని మైగ్రేన్ అని కూడా అంటారు. సామాన్యంగా మైగ్రేన్ రావటానికి కారణాలు ఏమైనా ఇది అలోపతి వైద్య మందులతో తక్కువ కాదు. అయితే ఈ మైగ్రేన్ ప్రొద్దున సూర్యుడు ఎలా అయితే పైకి లేస్తూ పగలి చివరి వరకు బాగా తలనొప్పిగా ఉంటుంది. కొంతమందికి సౌండ్తో కూడా నొప్పి అధికమవుతుంది. అంటే సూర్యుని వెలుతురుతో సౌండ్తో రెండింటితో ఈ నొప్పి పెరుగుతూ పోతుంది. రాత్రి అయిందంటే తగ్గిపోతుంది. మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ అదే ఉంటుంది. సామాన్యంగా బయటికి రాలేకపోతారు, ఇంట్లోనే పడుకో చీకట్లో పడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా కొంతమందికి వామిటింగ్ కూడా, వాంతులు అనేటివి కూడా వస్తుంటాయి ఈ తలనొప్పితో. ఈ తలనొప్పి భరించాలన్నటువంటి అంత వేగ ఇది ఉంటుంది, ఎత్తకు తక్క కాదు. అటువంటి దానికి మన దగ్గర చాలా చక్కని మందులు ఉన్నాయి. జిల్లెడు ఆకు, ఒక జిల్లెడు ఆకును దంచి స్వరసాన్ని తీసి, ఎడమదిక్కు మైగ్రేన్ ఉంటే, తలనొప్పి ఉంటే కుడి మొక్కులో వేయాలి. ఒక రెండు చుక్కలు వేస్తే సరిపోతుంది, మళ్ళీ జీవితంలో ఎప్పటికీ రాదు. దీన్ని జిల్లెడు ఆకు అని అంటారు. మన పరిసరాల్లో చుట్టుపక్కల ఎక్కడైనా మనకు లభిస్తుంది ఈ ఆకు. ఒకటి దంచి దాంట్లో ఒక ఉప్పు రాయి, మన సముద్రం ఉప్పు మనం వాడుకునే టాటా సాల్ట్ కాకుండా, మనం కల్లుప్పు అని అంటారు, సముద్రం ఉప్పు అంటారు, ఒక ఉప్పు రాయి వేసి దంచి ఎడమకు తలనొప్పి ఉంటే కుడికి వేయాలి, కుడికి తలనొప్పి ఉంటే ఎడమకి వేయాలి. అలా ఒక్కసారి వేస్తే సరిపోతుంది, మళ్ళీ లేవదు. ఇంకా రెండవ చిట్క, వావిలాకు రసం కూడా ఇదే విధంగా కుడి దిక్కు తలనొప్పి ఉంటే ఎడమ దిక్కు ముక్కులో వేయాలి, ఎడమ దిక్కు తలనొప్పి ఉంటే ఎక్కుడు దిక్కులో ముక్కులో వేయాలి. ఇక మూడవ చిట్క, నేల ఉసిరి. ఇది నేల ఉసిరి అంటే చేతుంది, చిన్నగా మన చుట్టూ పరిసరాలలో ఉంటుంది, భూమి పంట పారుతుంటుంది. దీని యొక్క రసము చెవిలో వేయాలి, ఎడమ దిక్కుంటే కుడి చెవిలో, కుడి దిక్కుంటే ఎడమ చెవిలో వేయాలి. ఇలా వేస్తే మైగ్రేను పూర్తిగా తగ్గిపోతుంది.